ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् अग्राह्य शाश्वतः कृष्णः लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिककुब्धाम पवित्रं मंगलं परम्। ఈ ప్రశ్న నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. వేదాంతంలో ఆత్మయే బ్రహ్మ అని చెప్తాము, బ్రహ్మ తెలియబడేది కాదు, అన్నోన్ అండ్ అన్నోయబుల్. తెలుసుకోవటం అంటే ఎలా తెలుసుకుంటారు? ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా తెలుసుకుంటారు. అలా తెలియబడేది కాదు. కానీ శ్రీరామకృష్ణుల యొక్క లైఫ్ హిస్టరీ చూస్తే ఆయన దేవుడితో మాట్లాడాడు, దేవుడు హ్యూమన్ ఫార్మ్లో ఉన్నాడు. ఇది ఎలాగా చూడండి, లైఫ్ హిస్టరీ మీరు చూడకండి. ఎందుకంటే హిస్టరీ మన ఇండియన్ జీనియస్లో హిస్టరీ లేదు. ఇండియన్ జీనియస్లో ఉన్నది పురాణమే, హిస్టరీ ఉండదు. కాబట్టి శ్రీరామకృష్ణ గారి లైఫ్ పురాణం ఉంటుంది, లైఫ్ హిస్టరీ అంటూ ఏమి ఉండదు. ఇండియన్ జీనియస్లో లేదు అది, కాబట్టి అలాగ రాస్తారు. అది మీరు బేసిస్గా దేన్ని కంక్లూడ్ చేయడానికి లేదు. కాంట్రడిక్షన్ అనేది అసలే లేదు. బ్రహ్మన్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ శ్రీరామకృష్ణ వారి లైఫ్ హిస్టరీని, అది హిస్టరీ కాదు మిథాలజీ అని అర్థం చేసుకుని దాంట్లో కొంత డిస్కౌంట్ ఉంటుంది. ఆ డిస్కౌంట్ని చూసుకోవాలి. తర్వాత గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అనే దాంట్లో తేడా ఏమీ లేదు. దానికి అన్నోన్ అన్నోయబుల్కి సంబంధం ఏమి లేదు. ప్రతి మనిషిలో ఆ హ్యూమన్ ఫామ్లో ఆ ఫార్మ్ నశించిపోతుంది. దాంట్లో నశించని పరమాత్మతత్వము ఉంటుంది. ఆ నశించని పరమాత్మతత్వము అది అన్నోన్ అన్నోయబుల్లే. దాంట్లో కూడా కాంట్రడిక్షన్ ఏం లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఈ విషయాలను. తర్వాత స్థవిష్ఠ స్థవిర, వీటికి ఎటిమాలజీ చెప్పమని అడిగారు. ఎటిమాలజీ ఏమీ ఉండదండి, ఎందుకంటే ఆ పదములు ప్రకృతి ప్రత్యయ విభాగంగా ఉన్నాయి. స్థ అనే ధాతువు ఉన్నది. స్థ అన్నది ష్ఠ అనే ధాతువు నుంచి వచ్చింది. స్థ అంటే ఉంగుట, తిష్ఠతి ఇత్యాది ప్రయోగాలు ఆ ధాతువు నుంచే పుట్టాయి. దాని మీద ఇష్టం అనే ప్రత్యయాన్ని చేరిస్తే స్థవిష్ఠ అవుతుంది. అంటే చాలా గట్టిగా కదలకుండా స్థిరంగా ఉండేది అని అర్థం. స్పేస్ లెస్ అని, లేకపోతే టైమ్లెస్ అని. స్థవిర అంటే టైమ్లెస్, స్థవిష్ఠ అంటే స్పేస్ లెస్. ఎందుకంటే స్పేస్ తోటి ఏదైతే ఎన్వలప్ అయి ఉంటుందో అది తప్పకుండా నశిస్తుంది. స్థవిష్ఠ అనేది కుదరదు. కాబట్టి ఆ సెన్స్లో అలా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి అంతే ఎటిమాలజీ. దానికి గట్టిగా నిలిచి ఉండేది, దేశమునకు లొంగకుండా, దేశము యొక్క పరిచ్ఛేదము లేకుండా నిలిచి ఉండేది అని అర్థం. ఇష్టం ప్రత్యయాన్ని బట్టి వచ్చింది. స్థవిర కూడా అంతే. ఇష్టం అనే ప్రత్యయం తీసేసి ఏదో ఇరాను ఏదో ప్రత్యయం పెట్టుకుంటే స్థవిర అని వస్తుంది. అర్థం అదే, ఒకటి దేశము ఒకటి కాలమును బట్టి పరిచ్ఛేదము లేనిది అని అర్థం. సరిపడింది. ఇక ఇంకొక ప్రశ్న ఉన్నది, ఇది కూడా పనులోపని చెప్పేస్తున్నాను. శ్లోకంలోకి వెళ్ళే ముందు ఇప్పుడు వివేకానంద స్వామి ఏమన్నారంటే, నేను నేలపై ప్రాకే చీమ కంటే గొప్పవాడను అని అనుకుంటే అది అజ్ఞానము అని అన్నారు. ఓకే, అంటే అర్థం ఏమిటి? దాని అర్థం ఇంత మాత్రమే, చీమలో ఏ చైతన్యము గలదో నా యందు కూడా అదే చైతన్యము గలదు. సైజు దేహానికి సంబంధించింది తప్ప చైతన్యానికి సంబంధించింది కాదు. జీరో క్యాండిల్ బల్బులో ఏ ఎలక్ట్రిసిటీ ఉన్నదో, 660 వోల్ట్స్ పెద్ద పంపులో అదే ఎలక్ట్రిసిటీ ఉన్నది. అంటే అర్థం ఏంటి? సైజుని బట్టి తత్వము మారదు. అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ బదులు చైతన్యం అనే తత్వము ఉంటుంది. అది ఆ ఉపాధి యొక్క, అంటే మీడియం, ఉపాధి అంటే మీడియం,
ఆ మీడియం యొక్క సైజును బట్టి అది చిన్న కాదు పెద్ద అవదు అనే అభిప్రాయం. అంటే దానికి దయా కరుణ మొదలైనటువంటి సద్గుణములకు సంబంధం లేదు, అది చైతన్యం యొక్క స్వరూప స్వభావాలను చెప్పే మాట. ఇంకా దయాకరుణ చూపించాలంటే ఇతరులపై దయాకరుణ చూపించాలంటే నేను అధికుడను యత్కించిత్ అధికుడను అనే భావం ఉండాలి కదా, అక్కర్లేదు అక్కర్లేదు. ఎదరివాడు దయకు అర్హుడు, వాడు కష్టపడుతున్నాడు దయకు అర్హుడు అంతే చాలదు. దానికంటే నేను అధికుడను అనే భావం అక్కర్లేదు, ఇంక ఉండదు కూడా. ఇప్పుడు ఒక చేప పొరపాటుని గెలుతుంది, గెలితే నీళ్ళలోంచి వచ్చి ఒడ్డు మీద పడింది, అది ఉత్సాహంతో గెంతి ఒడ్డు మీద పడింది, ఇలా గిలగిల కొట్టుకుంటుంది. మళ్ళీ నీళ్ళలో గెలిపితే దానికి సేఫ్టీ, పాపం వెళ్ళలేక గిలగిల కొట్టుకుంటుంది. నేను చూశాను, దాన్ని నీళ్ళలో పడేశాను అంతే. దీంట్లో నేను చేప కంటే గొప్ప బాగుందని అలాగేమీ అక్కర్లేదు, అది నేనే అక్కర్లేదు, నేననే మాట అక్కర్లేదు. కాబట్టి అటువంటి భావన లేకుండానే మనం నిష్కామ ప్రేమతోటే మనం ఆ పనిని చేస్తాము. దయా కరుణ కూడా మిథ్యయన మిథ్యయే, ద్వైతం అంతా మిథ్యయే. ఆ మిథ్యా జగత్తులో భాగంగా దయయందు రెండు అంశములు ఉంటాయి. ఒకటి ఒక పరిచ్ఛిన్న వ్యక్తి మరి ఒక పరిచ్ఛిన్న ప్రాణి ఎడల సేవ చేస్తాడు, అది ఒక అంశం, అది మిథ్యయే. సకల ప్రాణులందు ఒకే ఆత్మతత్వం ఉంటుంది అనే అంశంలో సత్యము ఉంటుంది. కాబట్టి అలాగా దాన్ని మనం కంబైన్ చేయనక్కర్లేదు. దయా కరుణ మొదలైనటువంటి భావములను కలిగి ఉండే సందర్భంలో ఆ సందర్భమే ముఖ్యము తప్ప అక్కడ సత్యము మిథ్య ఈ విచారము అది సందర్భం కాదు. మళ్ళీ భగవద్గీత పాఠాలు చెప్తారా? ఏమో భగవంతుని ఇచ్చ ఎలా ఉన్నదో, జనరల్గా 18 అధ్యాయాలు ధారావాహికగా ఆ ప్రయత్నం పూర్తయింది. మళ్ళీ చెప్తారా అంటే కైలాసయాత్ర చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కైలాసయాత్ర చేస్తారా అంటే నేను అప్పటికే నడువు నొప్పి ఉన్నామని పెట్టుకుని ఏమో చేస్తామేమో చెప్పలేము. మొత్తం అంతా భగవద్గీత చెప్పకపోయినా ఏదో పేరుతోటి భగవద్గీతలో వచనములు వస్తూనే ఉంటాయి. అగ్రాహ్య అని దేవుడికి పేరు. దేవుడు దేవుళ్ళు 12 మంది ఉన్నారు, వాళ్ళలో విష్ణు అనే దేవుడికి పేరు అలాగే పెట్టుకోకూడదు. అలా అయిపోయింది సమాజం. అందుకనే ఎవడు ఎక్కడ ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. ఎందుకంటే మన వాళ్ళు పెట్టినటువంటి ఈ పురాణములు ఈ కర్మకాండ అవి ఎవరిని ఇన్స్పైర్ చేస్తున్నట్టుగా కనపడదు. వాళ్ళు ఇన్స్పైర్ అవటం లేదు, అలాగేదో యాంత్రికంగా చేసుకుంటూ పోతున్నారు తప్ప ఇన్స్పైర్ అయినట్టుగా కనపడదు. ఆ ఇన్స్పైర్ చేసేటువంటి సామర్థ్యము అది కుంటూ పడింది అని చెప్పక తప్పదు. కారణం ఏమిటంటే పురాణము అంటే మిథాలజీ, కర్మ అంటే రిచువల్స్, అవి ఎప్పుడైతే తాత్విక చింతనము నుండి విడిపోతాయో అప్పుడు డాగ్మాటిక్గా సెక్టేరియన్గా తయారైపోతాయి, కమర్షియల్గా కూడా అయిపోతాయి. దాంతో వాటిల్లో ఇన్స్పైర్ చేసేటువంటి సామర్థ్యము కొరబడుతుంది. కాబట్టి ఆ తత్వాన్ని బాగా తెలుసుకోవాలి. పరమాత్మను మీరు ఏదో ఒక రూపంలో పూజించవచ్చు గాక, కానీ పరమాత్మ అగ్రాహ్య అంటే ఇంద్రియముల చేత గ్రహింపబడేవాడు కాదు, కర్మేంద్రియములచే పట్టుకొనబడేవాడు కాదు. అగ్రాహ్య శబ్దానికి ముండకోపనిషత్తులో కర్మేంద్రియములను గ్రహించి అలా చెప్పారు, కర్మేంద్రియములకు దొరికేవాడు కాడు. నేనెక్కడో ముండక పాఠం చెప్తున్నా. ఒక ఆయన లేచి మనకెవళ్ళకి కర్మేంద్రియాలకి దొరక్కపోవచ్చండి దేవుడు, కానీ యశోద అమ్మగారికి దొరికిపోయాడు కదా, మరి దాని మాట ఏమిటి అన్నారు. చూడండి మీరు ఈ కథలు చెప్పి నా ప్రాణం తీయకండి. యశోద అమ్మగారికి ఏం దొరికిపోయాడు?
కృష్ణుడు అనేటువంటి బాలకుడు దొరికిపోయాడు. ఆ బాలకుడు లోపల చైతన్యం ఏం దొరికిపోలేదు, ఆ చైతన్యం దొరికిపోయేది. ఇక తాడు పెట్టి కట్టేసింది కదా, చైతన్యాన్ని తాడు పెట్టి కట్టరు, దేహాన్ని తాడు పెట్టి కడతారు. ఆ కట్టి ఆవిడ లోపల కూడా అదే చైతన్యం ఉంటుంది. ఓకే, కాబట్టి అలాగా అలా కథలతోటి తత్వాన్ని కలగాపూజన చేయడానికి వీల్లేదు. దేవుడు కర్మేంద్రియములచే పట్టుకొనబడేవాడు కాడు అగ్రాహ్య. అక్కడ శంకరులు ఓ శృతిని కోట్ చేశారు, నేను నాకు గుర్తొస్తున్నా రాదు. అపాణి పాదో జవనో గ్రహీత పశ్యత్యచక్షు సశృణోత్యకర్ణ అని అలాగంటే శృతిని కోట్ చేశారు. దేవుడికి కాళ్ళు లేవు కానీ వేగంగా పరిగెడతాడు, చేతులు లేవు కానీ గట్టిగా పట్టుకుంటాడు. కాళ్ళు లేకుండా దేవుడు వేగంగా ఎలా పరిగెడతాడండి? ఎలా పరిగెత్తలేదంటే నేనే పరిగెడుతూ ఉంటాను వేగంగా, నేనే బాగా వేగంగా పరిగెడుతూ ఉంటాను. 100 మీటర్స్ డాష్ ఉంటుంది చూసారా, 9 సెకండ్స్లో 100 మీటర్స్ డాష్. ఆ జమైకా నుంచి వచ్చి పరిగెడతారు వాళ్ళు, ఒలింపిక్ మెడల్ పుచ్చుకుంటారు. ఆయన పరిగెడుతుంటే నేనే పరిగెడుతున్నాను నాకు అనిపించింది. ఒలింపిక్ మెడల్ తీసుకుంటే కూడా నేనే తీసుకున్నానని నాకు అనిపించింది. ఇప్పుడు చెప్పండి నేను పరిగెత్తానా లేదా? బస్ ఇట్నా హి బాత్. కాబట్టి దేవుడు నేనే చేయగలిగితే ఇక దేవుడు చేయగలడని చెప్పడంలో ఆశ్చర్యమేమున్నదండి? కాబట్టి మీరు ఆత్మరూపంగా ఆ పరిగెత్తేవాడు నా ఆత్మస్వరూపుడే అని తెలుసుకోగలిగితే మీరు కూర్చుని ఉండగానే పరిగెత్తేస్తూ ఉంటారుగా. ఇంక దేవుడికి ఆ పని చేయడంలో ఇబ్బంది ఉంటుంది? ఆయనకి చేతులు ఉండవు, గట్టిగా పట్టుకుంటాడు. ఎక్కడ పట్టుకో, నేను గట్టిగా పట్టుకున్నాను కదా. దేవుడు పట్టుకున్నట్టే మీరందరూ పుస్తకాలు పట్టుకున్నారు, మరొకటి పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడల్లా దేవుడు మన చేతులతోటే పట్టుకుంటాడు. ఏది పట్టుకుంటాడంటే మీరు ఏది పట్టుకుంటే అది పట్టుకుంటాడు. మీరు ఎలా పరిగెడితే అలా పరిగెడతాడు. ఆయనకి చెవులు ఉండవు, మనందరి చెవులు ఆయన చెవులే, వింటూ ఉంటాడు. మన అందరి కళ్ళు ఆయన కళ్ళే, చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి కళ్ళతో చూసే ప్రసక్తి లేదు, ఎందుకంటే కళ్ళ యొక్క చూపు వెనుక ఉంటాడు, ముందు ఉన్నాడు. చేతులతో పట్టుకునే ప్రసక్తి లేదు, చేతుల్లో పట్టుకునే శక్తి వెనుక ఉంటాడు. సో కాబట్టి దేవుణ్ణి అలా చేతులతో పట్టుకోవడం అలాగా అలాగంటే ఏమీ ఉండదు. దేవుడి విగ్రహాన్ని ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్తారు, ఏదో ఉత్సవానికో దేనికో. ఆ విగ్రహాన్ని ఒక్క మనిషి పట్టుకెళ్ళొచ్చు, ఉంది పెద్ద విగ్రహం 5-6 కేజీలు బరువు ఉంటుంది, అదే ఒకటి తీసుకెళ్లి రథంలో పెట్టచ్చు. కానీ ఒకళ్ళు పెట్టరు, ఎంతమంది పెడతారు? 100 మంది పెడతారు. 100 మంది 5 కేజీల విగ్రహాన్ని 100 మంది పెట్టడం ఏంటండి? ఒకటి మీద ఒకటి పడిపోతూ పిచ్చి కుదిరింది తలకి రోగలు చుట్టమన్నట్టు లేదు. ఈ గందరగోళం గగ్గోలు దానికి భక్తి అంటే అలాగే ఉంటుందా? ఓ వస్తువుని తీసేది ఇక్కడి నుంచి అక్కడ పెట్టరాంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తుకొస్తుంది. పరమానందయ్య శిష్యులరే సూది తీసుకురండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ సూ ఆయన స్నానానికి వెళ్ళాడు, ఈ సూది చెప్పి తీసుకురమ్మని ఎవరికి చెప్పారంటే అక్కడ 5 ఉన్నారు, మా 5 చెప్పినట్టుగానే వాళ్ళు స్వీకరించి ఇప్పుడు మేము 5 నియోజితులమైనాము అని 5 వెళ్ళిపోయారు మార్కెట్కి. ఒక సూది 5 ఎలా పట్టుకొస్తారు? అప్పుడు ఎవడో ఒక ఆయన చెప్పాడు, అక్కడ అరటి చెట్టు బూదె జల కొట్టేసి ఆ బూద పడేసింది, ఈ సూద్దానికి గుచ్చి అది పట్టుకుంటుంది. అప్పుడు వీళ్ళకి మంచి ఐడియా, ఆ సూద్దానికి గుచ్చేసి 5 దాని కింద నిలబడి హోమ్ హోమ్ అంటే మోసం కట్టవచ్చారు. ఈ గల్లాలను చూసి ఆయన బయటకు వచ్చి ఎరా సూది పట్టుకుంటే అరటి బూద పట్టుకొచ్చారు ఏంటంటే సూది దాని గుండెని వెతికి తీసి ఇచ్చా. ఏమిట్రా ఇలా చేశారంటే మరి 5 పురమాయించేది మీరు, 5 చేయాల్సి వచ్చింది. మన వాళ్ళు దీనికి ఏమీ తక్కువ కాదు, వీళ్ళు సాక్షాత్తు పరమానంద శిష్యులే వీళ్ళు. కాబట్టి దేవుణ్ణి అలాగే ఇటు నుంచి ఎటు అటు నుంచి ఎటు మోసుకుపోవడం, చేతులతో కట్టేసుకోవడం, కట్టేయడం, ఇవన్నీ కూడా యూఆర్ ఇమాజినింగ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు ఇంద్రియములకు లభించేవాడు కాదు. కదండి, దేవుణ్ణి మేము నోటితోటి
ఉచ్చరిస్తున్నాము, దేవుడి యొక్క నామాన్ని నోటితోటి ఉచ్చరిస్తున్నాము. ఆ విధంగా మా ఉచ్చారణ శక్తికి అంటే వాగేంద్రియమునకు దేవుడు దొరికిపోయినాడు కదా. అంటే కాదు, ఎప్పుడు కూడా ఈ సెంటిమెంట్ పక్కన పెట్టి విషయాన్ని తత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. సెంటిమెంట్లో పడిపోతే మీకు దొరికిది ఏమీ ఉండదు, సెంటిమెంట్లో విలువ ఏమీ ఉండదు. సెంటిమెంట్ హ్యాజ్ నో వాల్యూ. కాబట్టి సెంటిమెంట్ పక్కన పెట్టేయాలి. కనుక పదము, అర్థము, తత్వము మూడు ఉంటాయి. ఓకే, చెట్టు ఉందనుకోండి, చకార ఎకారము, టకార ద్విత్వము, ఉకారము, అది కదా చెట్టు అంటే, అది పదము. ఓకే, దానికి అర్థం ఏమిటి? భూమి నుంచి పుట్టి అలా ఆకాశంలోకి పెరిగేటువంటి ఒకనొక కదలని ప్రాణికి, మనకందరికీ తెలుసున్న ప్రాణియే అది చెట్టు. చెట్టు అనగానే మీకు అర్థం తెలుస్తుంది. చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి చెట్టు అంటే చెట్టు వినగలిగాడే కానీ శబ్దాన్ని అర్థం తెలియదు, కానీ మనందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి చెట్టు అని నేను అన్నాను, అర్థం నాకు తెలుసు, మీకు అందరికీ తెలుసు. కానీ పదము వచ్చింది, అర్థము వచ్చింది, తత్వం రాలేదు. ఇంకా తత్వం రావాలంటే మీరు బయటికి వెళ్ళి అక్కడ చెట్టు ఉంది, వెళ్ళి అక్కడ దాని ముందు నిలబడాలి, అది తత్వం. ఓకే, దీంట్లో రహస్యం ఏంటంటే పదము అర్థము ఉన్నవాడి దగ్గర తత్వం ఉండదు. తత్వాన్ని పట్టుకున్నవాడు పదాన్ని అర్థాన్ని విడిచిపెట్టేసి ఉంటాడు. అప్పటికే మీరు చెట్టు ముందు నిలబడినప్పుడు కూడా చెట్టు చకార ఎకార టకార ద్విత్వ ఒక ఇవన్నీ పెట్టుకుంటారండి, అవన్నీ ఉంటాయా? డిక్షనరీ మీనింగ్ ఉంటుందా? ఉండదు కదా. ఏముంటుంది? తత్వం ఉంటుంది, వస్తువు ఉంటుంది. కాబట్టి అలాగే రామ అనే నామము రేఖ ఆకారం అకారాకారము, దాని అర్థము అవి తత్వం కాదు. తత్వం వేరే, వీటికంటే భిన్నముగా ఆ తత్వం మీ హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు ఆ హృదయంలో ప్రకాశించే తత్వాన్ని పట్టుకోవడం మానేసి ఈ నామరూపాలను పట్టుకుంటే, నామ అంటే మీరు పలికేది, రూప అంటే మెదడులో దానికి కలిగే అర్థం, అవి నామరూపాలు ఉంటాయి. అవి రెండు పట్టుకుని తత్వాన్ని పట్టుకోవడం మానేస్తే ఉపయోగం ఏమీ లేదు. కాదండి ఉందని చెప్పారు వాళ్ళు ఎవరో అంటే అలా చెప్తారు, ఎంకరేజ్ చేయటం కోసం అలా చెప్తారు. తల్లి పిల్లవాడికి భోజనం పెడుతో నువ్వు అన్నం తింటే నీకు చంద్రుని తీసుకొచ్చిస్తానని చెప్తుంది, అలా చెప్తారంతే. అంటే అలాగే వీడు నామాన్ని చెప్పి తర్వాత తత్వాన్ని పట్టుకుంటాడని ఆశతోటి మొదటివాడు చెప్పాడు. ఆ తర్వాత ఆ తత్వాన్ని పట్టుకోవడం మానేసి మిగతా వాళ్ళందరూ ఈ నామరూపాలను పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఒక సెంటిమెంట్ దాని చుట్టూ అల్లి వేలాడుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఉండదు. మీరు ఒక సంగతి గమనించాలి, పదము తత్వము కాదాలదు, పదము దాని అర్థముతో సహా వస్తువు కాదాలదు. వస్తువును చేరుకోవాలంటే పదము దాని అర్థము వాటిని మీరు అధిగమించాల్సి ఉంటుంది. అగ్రాహ్య అధిగమించకుండగా మీరు పదము దాని అర్థముతోటి పరమాత్మని స్వీకరించలేరు. కాబట్టి ఇక్కడ రెండు అంశములు గలవు. పదము ప్రతీక, సింబల్ ఒకటి ఉంటుంది. పదము ఉంటుంది, సింబల్ ఉంటుంది. రామ అనే పదం ఉంటుంది, దానికి అర్థంతో పాటే ఉంటుంది. పదము అర్థము కలిసే ఉంటాయి. శబ్దార్థములు రామ, ఓ సింబల్ ఉంటుంది, ఏదో రాముల వారి ఫోటోగ్రాఫో ఏదో సింబల్ ఉంటుంది. అవి రెండు ఉంటాయి, వస్తువు వేరే ఉంటుంది. రాముడు ఆ సింబల్లో ఉండడు. రాముడు పటాన్ని చూసిన వెంటనే అదే రాముడు అనుకోరాదు, అదే రాముడు కాదు. రాముడు ఆ వస్తు ఆ పదమునకు సింబల్కు అతీతముగా మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపముగా ఆనంద స్వరూపముగా ప్రకాశిస్తూ ఉంటాడు, అది రాముడు అంటే. కాబట్టి రాముడు అనగానే మీరు ఆ నామమును రూపమును దాటివేసి హృదయంలో స్వరూపంలోకి మీరు చొచ్చుకుపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పదము ఆ ప్రతీక అంటే ఫోటో ఇవి మనకి
ఎంతయు లాభమును చేకూర్చినవి అని. పూర్వం గోడ మీద హరే రామ అని రాసి పెట్టుకునేవారు. దాన్ని చూడగానే వీడు నామరూపములకు అతీతమైన తన స్వరూపంలోకి అది రాముడంటే చొచ్చుకుపోతాడు అనే అభిప్రాయం. ఈ పదము శబ్దము అటువంటివి. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, పదము సింబల్ ఈ రెండు ప్రధానముగా చేసి కూర్చున్న వాడికి ఆ తత్వము లభించునా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్నను ఈ అగ్రాహ్య అనే నామం దగ్గరే మీరు వ్యాఖ్యానం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకెప్పుడు దాన్ని వ్యాఖ్యానం చేస్తారు? ఇదే దానికి సందర్భం. కాబట్టి పదము ప్రతీక, పదము అంటే నేమ్. పోయిందా పోయిందా అని అరిచేస్తూ ఉంటారు చప్పట్లు కొడతాం, అది పదము. అక్కడ ఓ విగ్రహాన్ని ఇటు అటు అటు ఇటు ముందుకు వెనక్కి తోసేస్తూ మోసేస్తూ ఉంటారు. దాన్ని కూడా హ్యాండిల్ ఇట్ విత్ సమ్ మీనింగ్, సమ్ సెన్స్ తోటి హ్యాండిల్ చేయాలి. ఆ విగ్రహం ఇటు పడిపోతూ ఉంటుంది, అటు పడిపోతూ ఉంటుంది. ఏదో కోనసీమలో ప్రభలు ఇటు వాలిపోయినట్టు అటు వాలిపోయినట్టు విగ్రహాలు వాలిపోతూ ఉంటాయి. ఇటు వాలిపోతే అటు లాగేస్తారు, అటు వాలిపోతే ఇటు లాగేస్తారు, డ్యాన్సులు చేసేస్తూ ఉంటారు, జంపులు చేసేస్తూ ఉంటారు. క్యా బాత్ హై, వాట్ ఈజ్ ఆల్ దాట్? ఈ గందరగోళం అంతా పదము అర్థము ఆ రెండు సింబల్ అవి ప్రధానమైపోయినప్పుడు, అవే ప్రముఖములుగా ఉన్నప్పుడు మీకు తత్వము లభించునా అంటే సమాధానం పెద్ద కష్టమేం కాదు. ఎందుకో తెలిసిన దీంట్లో రహస్యం ఏంటంటే పదము ప్రతీక ఎవరికి ప్రముఖములై కూర్చుంటాయో వారు తత్వమును అన్వేషించుటనే లేదు. వారు తత్వం కావాలని అనుకోవడమే లేదు. ఓకే, అప్పుడు డైరెక్ట్గా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వచ్చినా పక్కు తప్పుకో పక్కు తప్పుకో అని విగ్రహాన్ని మోసుకుపోతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఆ టైపు, వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, విగ్రహము నామము ఇవే కావాలి. అర్థమైందా మీకు? కాబట్టి వాళ్ళు తత్వమును కోరుటమే లేదు, ఇంకా తత్వం లభించదు అని వేరే చెప్పాలండి. కాబట్టి తత్వము ఆ విధంగా లభించదు. తర్వాత మీకు పనిలో పని, దీంట్లో పడ్డాను కాబట్టి చెప్పేస్తున్నా, సింబల్కి అలంకారాలు చేయటం వల్ల ఏమీ ఎరిగేదేమీ లేదు. సింబల్కి ఏం అలంకారం చేస్తారు? పట్టు చీరలు కట్టడం, పట్టు పంచలు కట్టడం, ఇదంతా కూడా కామర్స్. క్యా బాత్ హై. నేను ఒక ప్రశ్న అడిగాను, ఆ విగ్రహానికి వస్త్రములతో కూడిన విగ్రహమేనా అది అని అడిగాను. అంటే ఎస్. మరి ఇంక నువ్వు మళ్ళీ వేరే వస్త్రం కట్టడం ఎందుకు? విగ్రహానికి వస్త్రం ఉంటుంది కదండి, వస్త్రం ఉండదండి విగ్రహంలోనూ, వస్త్రముతో కూడిన విగ్రహం కదా. మళ్ళీ నిర్మించిన విగ్రహానికి వేరే వస్త్రం కట్టడం ఎందుకు? అంటే ఆ వస్త్రమే వస్త్రముగా స్వీకరించినప్పుడు ఇంకా కామర్స్ ఉండదు అక్కడ. రోజు ఒక నాలుగు వస్త్రాలు కొంటూ ఉండడం, దాన్ని కడుతూ ఉండడం, ఈ వ్యవహారం అంతా కూడా ఉండదు. కామర్స్ ప్రవేశపెట్టాలి, రోజు వస్త్రం కట్టాలి, దాన్ని మొన్నడు వేలం వేయాలి, దాంట్లో పైసలు వస్తాయి, డబ్బున్న వాళ్ళకి ఆ వస్త్రాన్ని ఇస్తే వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇస్తారు. ఇది ఈ విధంగా పోతూ ఉంటుంది తప్ప దాంట్లో సారమేముంటుంది. కాబట్టి ఎవరికైతే సింబల్ ఇంపార్టెంట్ అయిపోతుందో, చాలా ఇంపార్టెంట్ అయిపోతుందో, వాళ్ళకి తత్వము లభించదు. తర్వాత నామము లేకపోతే పదము వర్డ్, పదమును మీరు గమనించినట్లయితే అది ఒక స్టిమ్యులేషన్ ఇస్తుంది. మీరు చూడండి, నేనేదో చెప్పాలని మీరు అనుకోవడం కాదు, మీరు చూడండి. ఇలా ఇలా కొట్టేస్తూ గోవింద గోవింద అని హడావిడిగా చేస్తూ ఉంటారు. చూసారా, నందనందన గోవింద గోవింద అని చాలా హడావిడిగా మధ్యలో డ్రమ్ము ఇవి అవి పెట్టేసి కొట్టేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేసి చూసుంటారా మీరు? మీరు కూడా చేసే ఉంటారు కూడా. ఏదో నేను కూర్చోండి, నేనేదో వాక్కుంటున్నాను తప్ప మీరు కూడా చేసే ఉంటారు కదా. అలా ఎందుకు చేస్తారు? అది ఒక స్టిమ్యులేషన్ ఇస్తుంది. అంచేతనే బాగా రెండు కప్పులు టీయో కాఫీయో తాగి మొదలు పెడతారు. స్టిమ్యులేషన్ వస్తుందండి. ఆ నామాన్ని అలా చెప్పేస్తూ ఉంటే ఒక స్టిమ్యులేషన్ వస్తుంది, ఒక సెన్స్ ఆఫ్ అబ్యాండ్ అంటే సంసార దుఃఖాలను ఈ ఆదుర్దాలను భయాలను కోరికలను అన్నీ కొద్దిసేపు మరిచిపోయి ఒక అబ్యాండన్లో పడి ఉంటాడు, ఒక స్టిమ్యులేషన్లో పడి ఉంటాడు. ఆ రకంగా సింబల్ని నామాన్ని పడుకుంటారు. అదొక సెన్సేషన్, అంటే ఒక ఉద్రేకాన్ని కలిగిస్తుంది. ఉద్రేకము లేక ఉద్రేకమే
దానికి సత్యతత్వమునకు ఏమీ సంబంధం లేదు. కాబట్టి పరమాత్మ ఒకే పద్ధతి అండి, పరమాత్మను తెలుసుకునే పద్ధతి ఒక్కటే ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవేమీ కూడా పరమాత్మను చేరే మార్గములు కావు. ఎందుకంటే మీరు నామరూపాల్లో ఇరుక్కుపోయి ఉంటారు, ఇంకా పైకి వెళ్ళే ప్రసక్తి ఏముండదు. మీకంటే మీరే కాదు, ఈ గందరగోళం భక్తుల కంటే బ్యారినాకిల్ నయం. బ్యారినాకిల్ అంటే ఎప్పుడే మీరు మీదరా నత్తగుళ్ళ, అది నత్తగుళ్ళ కాల్షియం డిపాజిట్స్ తోటి మంచి గట్టి పింగాణిలాగా గట్టిగా ఒక గుళ్ళ తయారు చేస్తుంది. దాని లోపల కూర్చుంటుంది శంఖం, దాని లోపల కూర్చుంటుంది. దాని లోపల కూర్చుంటుందే తప్ప దాని లోపలికి మాత్రమే పరిమితమై ఉండదు. అది లోపల ఏదో కూర్చుంటుంది, బయట ఏదైనా ఆహారం పార్టికల్స్ ఆఫ్ ఫుడ్ ఫ్లోట్ అయితే ఒక్కసారిగా పైకొచ్చి ఆ ఫుడ్ తీసుకుని లోపలికి పోతూ ఉంటుంది. అది లయం. కూర్చోవడం కాల్షియం డిపాజిట్ సీట్లో చుట్టూ గట్టిగా గట్టి గుళ్ళను కట్టుకుని కూర్చున్నా దాని నుంచి మనం బయట దాంట్లోనే ఉండిపోతే చచ్చిపోతుంది. దాని నుంచి బయటికి ఇట్ హ్యాస్ టు రీచ్ బియాండ్ ద షెల్. మీకు అర్థమైందా? షెల్లో ఉంటుంది, షెల్ అదే పెట్టుకుంటుంది, అదే తయారు చేసుకుంటుంది. కానీ సందర్భానుసారంగా ఆ షెల్కి బయటకు వెళ్ళి ఆ సారాన్ని పట్టుకుని మళ్ళీ షెల్లలోకి వెళ్తూ ఉంటుంది. మీరు కూడా నామరూపాత్మకమైనటువంటి దేహేంద్రియములకు కట్టుబడి ఉన్నప్పటికీ పరమాత్ముని నామంతో రూపంతో ఆరాధించే సందర్భంలో కూడా ఈ షెల్లులో మీరు ప్రారంభం చేసిన యు రీచ్ బియాండ్ ద షెల్. నామరూపములకు అతీతమైన తత్వమును పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే నామరూపములను వెనక్క విడిచిపెట్టేసి గో బియాండ్, అప్పుడే మీకు తత్వము అర్థమవుతుంది. ఇప్పుడు నేను పాఠం చెప్తుంటే మీరు పదములు వింటున్నారు, అర్థం తెలుస్తోంది, కానీ దాన్ని మీరు ఆ నామరూపములను అధిగమించి తత్వాన్ని పట్టుకుంటున్నారు. దట్ ఈజ్ వాట్ యూఆర్ డూయింగ్, రైట్? యూ మస్ట్ బి డూయింగ్ దాట్. దానికి శ్రవణము అని పేరు. మీరు భజన చేస్తున్నారనుకోండి, అది ఉంటుందా? భజన అంటే తబలాను డ్రమ్ము అది పెట్టుకుని డోలు ఇవన్నీ పెట్టుకుని హార్మోనియము హార్మోనియం పెట్టుకుని భజన చేస్తున్నారనుకోండి, ఆయన ఏదో నందనందన అంటే మీరు నందనందన అంటారు తప్ప పెద్ద కంఠం పెట్టుకుని. మీరు నామరూపములకు అతీతమైన తత్వంలోకి వెళ్ళే అవకాశం మీకు ఉంటుందా? ఉండదు. ఆ వాతావరణమే అటువంటి అవకాశాన్ని కల్పించదు. అర్థమైందా మీకు తేడా? కాబట్టి శ్రవణంలో నామరూపాలు ఉంటాయి, పదము రూపము ఉంటాయి, అర్థము భజనలో కూడా ఉంటాయి, కానీ భజనలో మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు. కాదండి, వారు రసస్ఫూర్తితో భజన చేస్తున్నారంటే మంచి మాట, మంచి మాట, ఐ అప్రిషియేట్ దాట్. కానీ సాధారణంగా హార్మోని పెట్టేటంటే ఇంకా వాడికి రసము లేదు, స్ఫూర్తి లేదండి. హార్మోని పెట్టేటంటే అర్థం ఏంటి? ఏదో కొంత శబ్దం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప సైలెంట్గా యోగంలాగా సైలెంట్గా లోపల స్వరూపంలోకి వెళ్తున్నట్టే ఉన్నది. హార్మోనియము తబలా పెట్టేసి డ్రమ్ము పెడుతుంటే కాబట్టి ఈ నామరూపములకు అతీతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఏ మనస్సు నేను కంక్లూడ్ చేస్తున్నాను, ఊరికే చేతస్థంగా చెప్పిన మాట కూడా నాకే డౌట్ వస్తుంది. ఏ మనస్సు అయితే పదములలో ఇరుక్కుపోతుందో, పదములు ఊరికే పారాయణ చేసేస్తూ ఉంటాం, నామాలని చెప్పేసి ఓదరగొట్టేయడం పారాయణ, 108 సార్లు చేసి పారాయణ, 108 సార్లు పారాయణ చేసేసాడంటే వాడు పదములలో చిక్కుకుని లేడు, దానికి స్పష్టంగా తెలియట్లేదు, లేకపోతే నేనేమైనా డౌట్ చేస్తున్నాను. ముందేటి కంకణమునకు అర్థమేలా? వాడు 108 సార్లు ఓదరగొట్టేసుకున్నాడంటే వాడు పదములలో ఇరుక్కుపోయి ఉన్నాడు, కనీసం అర్థం కూడా చూసే పరిస్థితి లేదు. అలా ఎవరైతే ఉంటారో తర్వాత సింబల్స్లో ఇరుక్కుపోయి ఉంటారు, తర్వాత ఆ సింబల్స్ చుట్టూ అల్లుకుని ఉన్నటువంటి కర్మకాండలో ఇరుక్కుపోయి ఉంటారు. సాధారణంగా జనులు ఆ విధంగా ఉంటారు.
అటువంటి సందర్భాలలో సత్యవస్తువును పొందుట సంభవము కాదు. కాబట్టి పరమాత్మకు అగ్రాహ్య అని పేరు. కాబట్టి మీరు ఆ తత్వాన్ని బాగా అర్థం చేసుకుని నామరూపములకు అతీతంగా మీరు రీచ్అవుట్ అయినప్పుడు మాత్రమే తత్వాన్ని పట్టుకోగలుగుతారు. మనకు ఏమైపోయిందంటే మతం పేరుతోటి మనకు ఒక పదముల వలయములో చిక్కుకుపోయి ఉంటుంది మనం. మీరు చూసుకోండి, మీ మతాన్ని మీరు చూసుకోండి, మీ మతాన్ని మీరు చూసుకోండి. మీరు ఏం మతం ఫాలో అవుతున్నారు? ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉండుంటారు కదా. ఈ మతము, మనం అనుసరిస్తున్న మతము ఏమిటి అని మీరు చూసుకుని పెన్ను కాగితం తీసుకుని రాసినట్లయితే మీకు 50 పదాలు వస్తాయి కదా. పదాలు వస్తాయి. మేము కృష్ణుడు మతం ఫాలో అవుతున్నాము అంటే శ్రీకృష్ణుడు, రుక్మిణి, బలరాముడు, నందనందనుడు, వ్రజము, గోపికలు, ఇలాగే విష్ణు కానీ 50 పదాలు వస్తాయి. అవునా? ఆ పదములకు అర్థం కూడా ఉంటుంది. మొత్తం మీద పదాలంటే అర్థంతో కూడిన పదములే. మీ మతం అంతా కలిపి ఈ పదములు తప్ప వేరే ఏమీ కాదు అని నేనంటే తప్పే అని అంటున్నాను నేను. మీకు ఏమనిపిస్తుందంటే ఆ పదములు దాటి మీరు పదములు దాటి వెళ్తున్నది లేనే లేదు. మన మతం అంతా కలిపి ఏ మతమైనా అలాగే ఉంటుంది. మన మతమనే కాదు, మతమంతా కలిపి కొన్ని పదముల యొక్క గుంపు, సముదాయము మాత్రమే, అంతే కదా. కాదండి, పదములకు సింబల్ కూడా ఉంటుంది. ఓకే, పదముతో పాటు సింబల్ కూడా పెట్టుకోండి. కృష్ణుడు అనగానే ఉపమ చేస్తారు, బృందావనం అనగానే ఇంకో బొమ్మ చేస్తారు. అక్కడ చెరువు, పద్మాలు, చెరువులో ఇప్పుడు వెళ్తే పద్మాలు ఏమి ఉండవు, అప్పుడు ఉండి ఉంటాయి బహుశా అని ఇంకో బొమ్మ గీస్తారు. ఇప్పుడు బృందావనంలో చెరువు వెళ్తే పైన నాచును పచ్చటి తిట్టు అంతా కట్టేసి చాలా కష్మలంగా ఉంటుంది. అక్కడ ఏమీ పద్మాలు ఏమి ఉండవు. ఒకవేళ పద్మాలు ఉన్నా కష్మలంగానే ఉంటుంది కూడా పైగా, ఏదో ఉడికే ఊహ. కాబట్టి మీరు అప్పుడు బృందావనం ఉండి ఇప్పుడు బృందావనం మంచిది, దారికి వచ్చారు కదా, అప్పుడు బృందావనం కదా. అప్పుడు బృందావనం అంటే అక్కడుంది, మీ బుద్ధి ఎందు ఉన్నది, మీ ఊహల ఎందు గలదు. కాబట్టి పదములు మీ నోట్లో ఉన్నాయి, భావములు మీ ఊహల ఎందు ఉన్నాయి. అంతకు మించి ఏమైనా ఉందా మీ మతంలో? తత్వం ఏమైనా ఉన్నదా? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మీరు వీటిల్లో చిక్కుకుని ఉన్నారు కనుక లేదు. వీటిల్లో ఉన్న వాళ్ళకి ఆ తత్వము అనుభవానికి రాదు. అగ్రాహ్య శాశ్వత. దేవుడు టైమ్లెస్, శాశ్వతుడు. కాబట్టి దేవుడికి బర్త్డే పార్టీ చేస్తారేమిటి మీరు? నాకు అర్థం కాదు. దేవుడు శాశ్వతుడా, టైం బాగుందా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా క్రిస్టియన్ సిమిటరీకి వెళ్ళినట్లయితే అక్కడ ఓ స్టోన్ ఒకటి ఉంటుంది. ఆ దేహాన్ని కప్పివేసిన తర్వాత స్టోన్ ఒకటి పెడతారు, హెడ్ స్టోన్ అని అంటారు. ఎప్పుడైనా విన్నారా? అంటే ఆ శవం యొక్క తల దగ్గర ఒక స్టోన్ పెడతారు. డబ్బున్న వాళ్ళు కొంత ఖరీదైన స్టోన్ కూడా పెడతారు, పలక, మంచి మార్బుల్ స్టోన్ పెడతారు. ఆ స్టోన్ మీద ఆయన పేరు రాస్తారు, ఏదో మిస్టర్ జాన్సన్ అని ఏదో పేరు రాస్తారు. ఆ పేరు కింద ఏముంటుంది అనుకుంటున్నారు? పుట్టిన సంవత్సరము, గిట్టిన సంవత్సరము, మధ్యలో ఒక డాష్ ఉంటుంది. అంటే వీడి బతుకంతా కలిపి ఒక డాష్. అందరి బతుకులే ఉంటే 1950లో పుట్టాడు, 2019లో పోయాడు, మధ్యలో ఏమిటి డాష్? జగన్ మిథ్యా అని పేరు పోయిందా లేదా? ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా మీకు అలాగే చూద్దాం అనుకుంటున్నారా? పుట్టాడు, గిట్టాడు, డాష్. ఇస్ దట్ ది వే యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్? తప్పు కదా. శాశ్వత. కాబట్టి దేవుడు పుట్టాడు అంటూ ఉండడం ఇదేం బాగుండలేదండి. శాస్త్రం ఏమని చెప్తోంది? నువ్వు పుట్టలేదు అని చెప్తోంది. మీరేమంటున్నారు? దేవుడు పుట్టాడు అంటున్నారు. బాగుందా? ఏమీ బాగుండదు. కానీ మరి
ఇలా ఎందుకు అయిపోయిందంటే అలవాటు అయిపోయింది. ఏదైతే బాగుండదో దానిని 10 సార్లు అంటూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోతుంది. నేను ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాను. అక్కడ పరుషమైన పదములను ప్రయోగిస్తూ నాకు ఒకటి రెండు చెవిలో పడ్డాయి. నేను ఆశ్చర్యపోయాను, ఇటువంటి భాషనే వీళ్ళు ప్రయోగిస్తున్నారే. తర్వాత నాకు ఆ యజమానుడు చెప్పాడు, మా ఇంట్లో ఈ భాష అలవాటు అండి, మీరేమనుకోకండి అని చెప్పాను. అంటే మీకు బాగుందని అడిగాను. బాగుందంటే మొట్టమొదటి బాగుండేది కాదు, కానీ అలవాటు అయి బాగుంది అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ భాష అది అలవాటు అయిపోతే మీకు అది బాగానే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు, నేను కూడా శ్రవణ నక్షత్రంలోనే పుట్టాను అన్నాడు ఒక ఆయన. ఆ భాష వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు అని అలాగే దాన్ని అలా ఊదరుకుడుతూ ఉంటే కొంతకాలం అయ్యేటప్పటికీ మీకు అది సహజంగా అనిపిస్తుంది. అబ్నార్మల్ అది, కానీ సహజంగా అనిపిస్తుంది. అవునా? సహజంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్రాఫింగ్లు కొత్త కొత్త మోడల్స్లో పెడుతూ ఉంటారు, పాత తీసి కొత్త మోడల్ ఏదో పెడతారు. మామూలుగా పెట్టుకుని పిల్లక పెట్టుకున్నట్టుగా పెడతారు. ఫుట్బాల్ ప్లేయరు ఏదో పేరుంది, అయింది గ్లెండా నోబ్స్కీ ఏదో పేరుంది, మన తమిళనాడు వైష్ణవ బ్రాహ్మణులాగా పెద్ద పిల్లక పెట్టుకుని ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. లెవిండోవ్స్కీ ఒక ఆయన, అది మొట్టమొదటి చూసినప్పుడు ఏంటో ఏడు పెసది ఎలా ఉన్నాడని కొంచెం నిడ్డూరంగా అనిపిస్తుంది. ఓ 100 సార్లు చూసేప్పటికీ చాలా నార్మల్ అయిపోతుంది. అవునా? కాబట్టి సో దేవుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు అని అలా 100 సార్లు విని ఆ మాటకి తోడుగా ఒక కర్మ కూడా చేసేస్తూ ఉంటే అది మీకు అలవాటైపోతుంది. అలవాటైపోయి దాంట్లో తప్పని మీకు అనిపించదు, చాలా తప్పది. అలా అనుకోవడం శ్రీకృష్ణుడు నువ్వు పుట్టలేదు అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే మనం నువ్వు పుట్టేవో అని తిరగబడి ఆయనకి నువ్వు పుట్టేవో అంటూ ఉండడం అది శోభగా లేదు, బాగులేదు. మరి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే నేను ఒక్కటే సమాధానం చెప్తాను. వీళ్ళు తత్వాన్ని నుంచి జారిపోయి ఉన్నారు. ఇంకేం చెప్తారు? ఇంకేం చెప్తారు? అంతకంటే సమాధానం ఏం చెప్తారు? అలా చేసేస్తున్నారంటే అప్పట్లో కోవిడ్ వచ్చిన టైంలో ప్రారంభంలో వీడికి కోవిడ్ ఉంది అని గవర్నమెంట్ వాడిని పట్టేసుకుని ఓ చోట వాడిని ఫిక్స్ చేసి పెడితే వాడు కిటికీ ఊచలు ఇటు ఇటు చేసేసి దీనికి పారిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళి పారిపోయారు. అలా చేయకూడదు. కానీ చేసేస్తున్నారంటే ఏం చెప్తాం? అలా చేయకూడదు. ఎందుకంటే నాకు ఒక కంటేజియస్ డిసీజ్ నాకు ఉన్నప్పుడు నన్ను నేను ఐసోలేట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే నా వలన ఇతరులకు హాని కలుగరాదు. నేను మందు వేసుకుంటే నాకు కూడా లాభం, ముందు అసలు ఇతరుల హాని కలుగరాదు అని ఒక నియమాన్ని వాడు పెట్టుకుని అక్కడ ఉండాలి. అలా కాకుండా వాడు పారిపోతే మనం ఏం చేస్తాం? శ్రీకృష్ణుడు చెప్తాడు, నత్వే వాహం జాతు నాశం, నేను లేని కాలము ఎప్పుడూ లేదు. నత్వం నీవు లేని కాలము కూడా ఎప్పుడూ లేదు. నువ్వు నేనే కాదు, నేనే జనాధిపాహ. ఎదురుకుండా కనబడే భీష్మ ద్రోణాదులు కూడా గొప్పవాళ్ళే, వాళ్ళు కూడా లేని కాలము ఏది లేదు అనే ఆయన తత్వదృష్టితోటి ఆత్మతత్వము లేని కాలమునతో ఏది ఉండదు శాశ్వత అని ఆయన చెప్తుంటే ఆయన్ని పట్టుకుని నువ్వు పుట్టావు అంటూ ఉండడం అది ఏం బాగుండదు? బాగుండలేదు కదా. పోనీ పుట్టేటంటే మీకు అభ్యంతరం ఏమిటి? పుట్టేటంటే పోతాడండి. అభ్యంతరం ఏమిటంటే మరి ఎలా ఉంటుందే, మీకు నచ్చితే సరే కాలక్షేపం కానివ్వండి. పుట్టినవాడు ఏమవుతాడు? గిట్టుతాడు. బాగుందాది ఆ మాట? దేవుడికి ఆ విధంగా పుట్టాడు గిట్టాడు మధ్యలో డాష్ అని పెట్టడం అదేం బాగుండలేదు. దేవుణ్ణి ఏమనాలి? పుట్టలేదు. దేవుడు పుట్టలేదు, నేను కూడా పుట్టలేదు అని తెలుసుకోవాలి. కాబట్టి కృష్ణుడు ఆయన పుట్టినప్పుడు స్టోరీ, ఆయన పోయినప్పుడు స్టోరీ, అవి ఏమీ భారతానికి సంబంధం లేదు వాటికి, వేటితోటి కూడా శ్రీకృష్ణుని యొక్క బోధనకి అసలు సంబంధం లేదు. అంత స్టోరీ ప్రచారంలోకి వచ్చాయి.
ఇప్పుడు ఎగిరీత, నాలాంటి వాడికి ఎగిరీత, నేను మాట్లాడే మాట ఒక పెద్ద స్కీమ్కి అపోజిట్గా ఉందని నాకే తెలుస్తూ ఉంటుంది. నాకే డౌట్ వస్తుంది, నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అని నాకే డౌట్ వస్తుంది. ఆ పదం అట్టిది శాశ్వత, టైమ్లెస్. సో టైమ్లెస్ అనే దాన్ని అర్థం చేసుకోవాలి. శాశ్వత శశ్వత శాశ్వత టైమ్లెస్, దాన్ని అర్థం చేసుకోవాలి. టైమ్లెస్ అనేది అది కంటిన్యూయేషన్ కాదు. మీకు మీ జీవితంలో మీ అనుభవాన్ని చూసుకోండి, జాగ్రత్త అవస్థ అంతా కూడా కంటిన్యూయేషన్. మీరు ఉదయం 5 లేచారనుకోండి సపోజ్, తర్వాత ఏమవుతుంది, 5-6 అవుతుంది, 6-7 అవుతుంది, 7-8 అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, సాయంకాలం అవుతుంది, రాత్రి 8-9-10 పడుకునేదనుకుంటారు. కాబట్టి నిద్ర లేచింది మొదలుకుని మళ్ళీ నిద్రపోయే వరకు కంటిన్యూయేషన్ కదా. నిన్న 15 ఇవాళ 16, లేకపో 17 కంటిన్యూయేషన్. ఈ కంటిన్యూయేషన్ జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది, సుషుప్తిలో ఉండదు. సుషుప్తి అంటే గాఢ నిద్ర ఎందు కంటిన్యూయేషన్ ఉండదు, నిన్న ఉండదు, రేపు ఉండదు, టైమే ఉండదు, టైం ఉండదు. అవును, గాఢ నిద్రలో ఎవరి గాఢ నిద్ర, ఎవరి గాఢ నిద్ర, మీ గాఢ నిద్ర మీదే. మీరు నిద్రపోయారా? నేను రాత్రి నిద్రపోయారా? నిద్రపోయాను. కాబట్టి మీ నిద్రయే. అంటే అర్థం ఏంటి, జాగ్రత్త అవస్థలో మీరు కంటిన్యూ అవుతున్నట్టుగా మిమ్మల్ని మీరు స్వీకరిస్తున్నారు, కానీ సుషుప్తి ఎందు, సుషుప్తి అంటే గాఢ నిద్ర, గాఢ నిద్ర ఎందు మీరు కంటిన్యూస్ కాదు, మీరు కంటిన్యూస్ కాదు. ఎందుకని, సుషుప్తిలో టైం లేదు, మీరు టైమ్లెస్. మరి టైమ్లెస్గా ఉన్న నేను, నాకు ఈ జాగ్రత్త అవస్థలో వచ్చేప్పటికి టైం ఎక్కడి నుంచి వచ్చింది? వెరీ సింపుల్, వెరీ సింపుల్. మీరు నిద్ర లేస్తాం, నిద్ర లేవడం అనగానేమి, మేల్కొనుట అనగానేమి, మనస్సు నిద్ర లేస్తుంది, మనస్సు సంకల్పించడం మొదలు పెడుతుంది, అంతే కదా నిద్ర అంటే. అదే టైం. టైం అంటే థాట్, సంకల్పమే కాలము. మీరు ఏ సంకల్పమైనా తీసుకోండి, దాంట్లో కాలము ఇనిది ఉంటుంది. ఘటము అన్నారనుకోండి, ఇక్కడ ఇప్పుడు కదూ కాలము. ఈ ఘటం ఎంతకాలం నుంచి ఉంది? 10 నుంచి పనిచేస్తుంది, కాలము వచ్చింది. ఇంకా ఎంతకాలం ఉంటుంది? పగిలిపోయేదాకా ఉంటుంది. ఎప్పుడు పగిలిపోతుంది? ఎప్పుడప్పుడు పగిలిపోతుంది. కాబట్టి కాలం వచ్చింది చూడండి. సంకల్పము అంటే కాలము అనేది వచ్చి తీరుతుంది. దీన్ని సైన్స్లో ఏమని చెప్తారంటే, థాట్ ఈజ్ ఎన్కేస్డ్ ఇన్ టైమ్ అని చెప్తారు. థాట్ అనగానే టైం కూడా ఉంటుంది దానికి. ఇది ఎలాగంటే, మీరు అన్నారనుకోండి, మీరు మీరు అన్నప్పుడు దానికి ఎత్తు పొడవు ఉండవు. మీరుకి ఎత్తు ఏమిటండి, పొడవు ఏమిటండి, ఉండవు. ఎత్తు ఉండదు, పొడవు ఉండదు. కెరటము అన్నారనుకోండి, ఇప్పుడు ఏముంటాయి, ఈ రెండు ఉంటాయి, పొడవు వేవ్ లెంగ్త్, ఎత్తు ఆల్టిట్యూడ్, ఆల్టిట్యూడ్ కాదు యాంప్లిట్యూడ్ కదా. నీటికి లేవు, యాంప్లిట్యూడ్ అండ్ వేవ్ లెంగ్త్ నీటికి ఉండవు, వేవుకుంటాయి. అలాగే శుద్ధ చైతన్యంలో టైం ఉండదు. ఆ చైతన్యంలో వచ్చిన కదలిక ఎందు అనగా థాట్, దాని ఎందు టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తత్వము మనస్సులో అంతర్గతమై థాట్ రూపంగా, థాట్ అంటే రూపం, థాట్ అంటే రూపం, శబ్దము అంటే నామం. కాబట్టి నామరూపాలలో టైం ఉంటుంది. థాట్ నామరూపములు థాట్కు లోబడి ఉంటాయి, అది టైం ఉంటుంది కదా. కానీ దేవుడికి టైం ఉండదు, తత్వానికి టైం ఉండదు. నేను ఒకసారి దేవాలయానికి వెళ్ళాను, ఇప్పుడు మూసేసామండి, టైం అయిపోయింది మూసేసామండి, సాయంకాలం రండి అన్నాడు ఆయన. పర్వాలేదు అనుకున్నాను. టైం ఎవరికి అయిపోయింది, దేవుడికి అయిపోయిందా, ఈయనకి అయిపోయిందా? దేవుడికి టైం అయిపోవడం అంటూ ఏమి ఉండదు. ఎందుకని, టైమ్లెస్. కాదండి, అక్కడ విగ్రహానికి టైము, తెరిచి టైము, మూసి టైము ఉంటుంది కదా,
అంటే చూడండి, విగ్రహం సింబల్ మాత్రమే, అది తత్వం అని ఎవడు చెప్పాడు నీకు? ఇట్ ఈజ్ ఓన్లీ సింబల్. రామతీర్థం ఏమన్నారంటే, విగ్రహము దానికి ప్రతీక అంటారు. ప్రతీకోపాసన గురించి చెప్తూ విగ్రహము చిల్డ్రన్కి రైటింగ్ బోర్డు వంటిది అని చెప్పారు. రైటింగ్ బోర్డు అంటే పలక. ఈ నేర్చుకోవాలంటే పలక మీద నేర్చుకుంటాడు. అరిథమెటిక్ నేర్చుకోవాలనుకోండి, 2+3 ఎలాగా 2 పైన వేసి కింద 3 వేసి పక్కన ప్లస్ పెడతారు, అది లెక్కిస్తారు చేయడానికి. 2+3 గీత గీసిస్తారు వాడికి, వాళ్ళు లెక్క చేయాలి. మీరందరూ చేసిన వాళ్ళే, నేను మీకు గుర్తు చేస్తున్నా, మీరు చేసిన వాళ్ళే 2 పక్కన 2 గీతలు గీస్తారు, 3 పక్కన 3 గీతలు గీస్తారు. గీసి ఆ బలపంతో 1, 2, 3, 4, 5 వేస్తారు కింద. చేశారా లేదా? విగ్రహం అలాంటిది అంతే. ఇట్స్ లైక్ ఏ రైటింగ్ బోర్డ్ ఫర్ ది కిడ్స్, పిల్లలకి రైటింగ్ బోర్డ్ లాంటిది. అంచేతనే ఈ వర్షిప్స్ అన్నింటినీ వివేకానంద స్వామి ప్రిలిమినరీ రిలిజియన్ అని అన్నాడు. వెరీ ప్రిలిమినరీ అంటే చిన్న వయస్సులో, పిల్ల వయస్సులో చేసేది. కాబట్టి మీరు టైమ్లెస్ రియాలిటీ వైపుకి ముందుకు అడుగు వేయాలి. కంటిన్యూటీ అన్నది నామరూపములకు మాత్రమే ఉంటుంది. నామరూపములకు అతీతమైన తత్వమునందు కంటిన్యూటీ ఉండదు, టైమ్లెస్నెస్ ఉంటుంది. అంటే టైం అనే కేటగిరీకి అతీతంగా ఉంటుంది. నేను చెప్పాను ఇదంతా కూడా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాను. శాశ్వత సత్యము టైంకి లోబడి ఉండదు, థాట్ టైం కలిసి ఉంటాయి. అంచేతనే మీకు సత్యతత్వము అనుభవానికి రావాలంటే థాట్ ఆగాల్సి ఉంటుంది. సంకల్ప ప్రవాహము ఆగి సంకల్పములు అంతరించినప్పుడు, అంటే థాట్లెస్గా మీరున్నప్పుడు మీకు సత్యతత్వము అనుభవానికి వస్తూ ఉంటుంది. మీరు నిద్రపోయారా? నిద్రలో మీకు సత్యతత్వం అనుభవానికి వస్తుంది. ఎందుకంటే నిద్రలో టైం లేదు కదా, టైమ్లెస్నెస్ అనుభవానికి వస్తుంది. ఎలా అనుభవానికి వస్తుంది? హ్యాపీ అనే విధంగా అనుభవానికి. మీరు నిద్రలో హ్యాపీగా ఉన్నారా? ఒక రాత్రి నిద్ర లేకపోతే తెలుస్తుంది మీకు ఆ హ్యాపీనెస్ ఏమిటో. నిద్ర లేచేప్పటికీ మీరు ఎంత ఫ్రెష్గా నిద్రలేస్తారు, ఎంత హ్యాపీగా నిద్రలేస్తారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ ఏమిటది? అది టైమ్లెస్, టైమ్లెస్ తత్వము. ఏమీ తెలియలేదు అని కూడా ఉంటుంది, ఏమీ తెలియలేదు అది మనస్సు. ఏమీ తెలియలేదు ఎందుకంటే మనస్సు విలీనమైనది కనుక ఏమీ తెలియలేదు. స్వరూపంలో నిలిచి ఉన్నారు కనుక టైం లేదు. కాబట్టి ది టైమ్లెస్ యూఆర్. కాబట్టి మీ నిద్రలో మీకు అనుభవానికి వచ్చేటువంటి ఆనందం ఏదైతే కలదో దాన్ని వర్ణించి చెప్పండి. మీరు నిద్రలో అనుభవానికి వచ్చే ఆనందాన్ని వర్ణిస్తారా? వర్ణించలేదు. అదే అగ్రాహ్య అంటే అర్థం అది. కాబట్టి ఎప్పుడైతే మనస్సు సంకల్పరహితమవుతుందో జాగ్రత్త అవస్థలో, అప్పుడు మీరు ఆనంద స్వరూపులై నిలిచి ఉంటారు. అదే పరమాత్మ అనగా. కాబట్టి టైము టైమ్లెస్ ఆ తేడాన్ని మీరు పెట్టుకోవాలి. టైం అనగా కంటిన్యూవస్, టైమ్లెస్, నో కంటిన్యూటీ, శాశ్వత కంటిన్యూటీ ఉండదు. సో మీరు సత్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందంట. సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ మనస్సు చాలా నిర్మలంగా, చాలా ఫ్రెష్గా, చాలా రిసెప్టివ్గా, చాలా సెన్సిటివ్గా ఉండాలి. మీరు మనస్సు నిండా నామరూపములను దట్టించి పెడితే, సెంటిమెంట్స్ని ఇమోషన్స్ని దట్టించి పెడితే, నామరూపములను వాటి చుట్టూ అల్లుకున్నటువంటి భావజాలమును, కర్మలను, వీటన్నిటినీ, కర్మలు కూడా థాట్ రూపంగానే ఉంటాయి, వీటన్నిటినీ మీరు దట్టించి పెడితే మీ మనస్సుకి ఫ్రెష్నెస్ ఉండదు,
మీరు ఆ టైమ్లెస్ రియాలిటీని తెలుసుకోలేరు. కాబట్టి వాటన్నింటినీ ప్రక్కన పెట్టి మనస్సు ఫ్రెష్గా, రిసెప్టివ్గా, సెన్సిటివ్గా, ఓపెన్గా, సైలెంట్గా, కామ్, క్వాయట్, రిసెప్టివ్ అంటే చెప్పినది అలాగా స్వీకరించడానికి సంసిద్ధముగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ థాట్లెస్ టైమ్లెస్ రియాలిటీ అనుభవానికి వస్తుంది. జాగ్రత్త అవస్థలో కూడా ఆ విధంగా అనుభవానికి వచ్చేటువంటి టైమ్లెస్ అవేర్నెస్, కాలముతో సంబంధము లేని చైతన్యం ఏది కలదో దానికే దేవుడు అని పేరు. అగ్రాహ్య శాశ్వత కృష్ణ. కృష్ణ అంటే నల్లని వాడు. ఏమంటే నల్లని వాడు అన్నది సింబల్ అవ్వాల్సిందే తప్ప పరమాత్మ అయిపోదు కదా. నల్లని వాడు అని మొదలు పెడితే తోతన గారి పద్యం ఉన్నది నల్లని వాడు అని, తర్వాత ఇదే వస్తుంది నయనంబులవాడు పద్మనయనంబులవాడు అంటే పద్యం వస్తుంది. బాగుంటుంది పద్యం, సింబల్ యాజ్ ఎ సింబల్ ఇట్ ఈజ్ వెరీ నైస్. కానీ తత్వం ఉండద్దు. నల్లగా ఎందుకున్నాడు అంటే వివేకానంద స్వామి చెప్పాడు, నీల ఆకాశం ఉంది కదా, ఆకాశం అనంతం, ఆ నీలవర్ణము అనంతమునకు చిహ్నము, కాబట్టి నల్లని వాడు అయినాడు. నల్లని వాడు అంటే సంస్కృతంలో నీల, తెలుగులో నల్ల అన్నది సంస్కృతంలో నీల. నీల మేఘ శ్యాముడు అని వినలేదా మీరు? కాబట్టి అనంతమునకు చిహ్నమది, అందుకోసం నల్లని వాడు. పద్మనయనములోడు పక్కనే ఉంది, వస్తుంది దానికే వస్తా. సో కృష్ణ కాబట్టి నల్లని వాడు అంటే అనంతమునకు అది సింబల్. అంచేతనే నామరూపాల్లో చిక్కుకుపోకూడదు. నామరూపములకు అతీతమైన తత్వాన్ని అందుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంతే తప్ప నల్లని వాడు అంటే ఇప్పుడు మనందరం పచ్చగా, ఎర్రగా, పచ్చగా, లవ్లీ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీగా ఉండాలని మనం ప్రయత్నిస్తూ దేవుణ్ణి నల్లని వాడిగా తయారు చేసి పెట్టడం ఏమి శోభగా ఉన్నది? కాబట్టి అది ఆయనకు బాడీ ఉందని అది నల్లగా ఉందన్నది పెద్ద బాగులేదుగా. ఇట్స్ నాట్ సో అట్రాక్టివ్, రైట్? ఊరికే సెంటిమెంట్ పెట్టుకుంటే అలా ఉంది తప్ప. ఇప్పుడు కొడుకు పుట్టాడు అనుకోండి, నల్లగా ఉన్నాడు అనుకోండి, నల్లటి నల్లడు నల్ల పిల్లడండి అని మీకే కొంచెం అసంతృప్తి ఉండదు, ఉంటుంది. మా చిన్నప్పుడు అమ్మాయి ఉండేది నల్లగా ఉండేది, ఈ పెద్దవాళ్ళు నల్ల పిల్ల ఇలారా అని పిలిచేవారు. పిలిస్తే నేను మనస్సులో అనుకునేవాడిని అలా పిలవకూడదు, పాపం అందరూ పచ్చగా ఉండాలని కోరుకునే వాతావరణంలో ఒక పిల్లను పట్టుకుని నల్ల పిల్ల ఇలా ఇల్లారా అని పిలిస్తే ఆమె మనస్సుకి ఖేదం కలుగుతుంది, పైకి చెప్పలేని ఖేదం ఉంటుంది కదా. అందులో పిలిచిన వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళని ఏమంటారు? సో ఇటువంటి వాతావరణంలో మనిషిని నల్లని వాడు అంటే ఎవడూ ఇష్టపడ్డా. ఎవరినైనా అని చూడండి, ఏ నల్ల అయినా వెళ్ళను అని చూడండి మీరు. ఆయన వచ్చి హీ విల్ టేక్ ఎ డ్రెస్సింగ్ డౌన్ ఫర్ యూ, రైట్? కాబట్టి దేవుణ్ణి పట్టుకుని నల్లని వాడు అని మీరంటే ఏం బాగుంది, అది సంథింగ్. కాబట్టి శంకరులు ఈ కృష్ణ శబ్దానికి భగవద్గీత భాష్యంలో ఆయన నల్లని వాడని రాయలేదు, నీలవర్ణ అని రాయలేదు. మరి ఏం రాశారు? కృష్ కర్ష అనే మాట విన్నారా? కర్షతి, కర్షతి కృష్ నుంచే వచ్చింది. కృషి అది కూడా కృష్ నుంచే వచ్చింది. అంటే ఆకర్షించుట, ఆ పెడితే ఆకర్షించుట అంటే తన వైపు ఆకర్షించేవాడు. మిమ్మల్ని దేవుడు తన వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకే కృష్ణ అని పేరు. ఎప్పుడు ఆకర్షించాడు, ఎందుకు ఎందుకు ఆకర్షించలేదు? నిద్రపోవాలని మీరు తహతహలాడుతూ ఉంటారా, ఉండరా? రాత్రి 9:30 నిద్రపోవాలి అని ఆదుర్దా పడతారా, పడరా? పడతారు. మాస్టర్ బెడ్రూమ్ ఎందుకు కడతారు? నిద్రపోవడం కోసం దాన్ని తయారు చేసుకుంటారు. అక్కడ
చక్కటి బెడ్డు ఇవేవే ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే సుఖంగా నిద్రపోవాలి. నిద్రపోతేనే ఒకనాడు మీరు ఏ పనైనా చేయగలుగుతారు కదా, లేకపోతే రోజంతా నీరసంగా ఉండిపోవాల్సి ఉంటుంది. కాబట్టి చక్కగా నిద్రపోవాలి అనే ఆదుర్ద ఆకాంక్ష సర్వమానవులకు ఉంటుంది. ఇక్కడ సెక్టేరియన్గా ఉండదండి. సెక్టే నల్లని వాడు అంటే సెక్టేరియన్ అయిపోయింది. మీకు తెలుసా, యూరోప్లోనో అమెరికాస్లోనో దేవుడు తెల్లని వాడు, నల్లని వాడు కాదు. ఇది వైట్ మ్యాన్, నాట్ ఏ బ్లాక్ మ్యాన్. వాళ్ళ కోపం కూడా వస్తుంది మీరు బ్లాక్ మ్యాన్ అంటే. బ్లాక్ చర్చిస్లో కూడా నాకు తెలిసినంత వరకు ఏంజల్స్ ఒకళ్ళిద్దరిని నల్లని వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ చిన్న రెవల్యూషన్. ఏంజల్స్ దేవుడికి ఇటు అటు ఏంజల్స్ ఉంటారు, దేవతలు అప్సరసలు, వాళ్ళలో ఒకళ్ళిద్దరిని బ్లాక్ పెట్టుకున్నారు. బ్లాక్ చర్చెస్లో అక్కడ చర్చెస్ సెగ్రిగేట్ అయి ఉంటాయి. బ్లాక్ వాళ్ళు బ్లాక్ పీపుల్ చర్చ్ వేరే ఉంటుంది, వైట్ పీపుల్ చర్చ్ వేరే ఉంటుంది. ఆ ప్యారిష్ వేరు, ఈ ప్యారిష్ వేరు, అలా ఉంటుంది. సో వైట్ పీపుల్స్ చర్చ్ చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. బ్లాక్ పీపుల్స్ చర్చిలో కాంగ్రిగేషన్ అది కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ వెరైటీ ఉంటుంది. పాటలు మ్యూజిక్ కదా, బ్లాక్ పీపుల్ అంటే మ్యూజిక్ కాబట్టి స్టేజ్ మీద బృందగానం 20 మంది 30 మంది కలిసి ఆ పాటలని పాడతారు, చాలా బాగుపడతారు. డిఫరెంట్ ఎన్వైరాన్మెంట్ ఉంటుంది. సో కాబట్టి దేవుణ్ణి పట్టుకుని నల్లని వాడని మనం అని మురిసిపోతూ ఉంటే తెల్లని వాడు అని వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఎటువంటి వాడు దేవుడు కాబట్టి అలా పెట్టకూడదండి. నామరూపాలకి ఏదైనా తత్కాలము నుండి పెట్టుకున్నా దాన్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళాలి. దానికి ఉపాయాన్ని శంకరులు భాష్యంలో చూపించారు. కృష్ణశబ్ద నిర్వచనం ఇచ్చారు, అర్జున శబ్ద నిర్వచనం ఇచ్చారు. ఎందుకు అలా ఇచ్చారంటే, కృష్ణార్జులు అంటే మీరు నామరూపాలకి కట్టి పారవేయవద్దు అని చెప్పడం కోసం, మీరు తత్వంలోకి వెళ్ళిపోవండి అని అందుకోసం అలాంటి అర్థాన్ని ఇచ్చారు. అర్జున శబ్దానికి తెల్లదనము అంటే జ్ఞానమునకు చిహ్నము అనే అర్థాన్ని చెప్పారు. అహశ్చ కృష్ణ అహరర్జునంచ అని అర్జున శబ్దం వెలుగుకి చిహ్నము అనే అర్థాన్ని చెప్పారు. కృష్ణ శబ్దము జీవుణ్ణి తన వైపు లాగుకునే దేవుడు అనే అర్థాన్ని చెప్పారు. పరమాత్మ మీ హృదయంలో ఉండి మిమ్మల్ని తన వైపు ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉన్నాడు. తల్లి పిల్లవాడిని వెస్ట్రన్ సొసైటీస్లో ఉంటుంది సిస్టమ్, వాళ్ళు ఆ తాళ్ళు అమ్ముతారు కూడా. ఆ తాడు తల్లి బెల్ట్లాగా నడువు కట్టేసుకుంటుంది, రెండో వైపు వాడి చేతులతో కాళ్ళతో కట్టేసి ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది ఆ తాడు, చాలా సోఫిస్టికేటెడ్గా. ఆమె తాడు కట్టేసుకుని వాడికి ఆ తాడు పెట్టేసి హుక్కుగా పెట్టేసి నడుస్తూ ఉంటుంది. వాడు వెనకాల వస్తూ ఉంటాడు పిల్లవాడు. చూసారా ఎప్పుడైనా అలాగా బాగుంటుంది స్కీము. నడవడం బాగా వచ్చిన పిల్లలకి ఎత్తుకోవడం కష్టం కనుక అలా కట్టేసుకోవటం. కట్టేసుకుంటే ఇంకా వాడు ఎక్కడికి, లేకపోతే ఇటువంటి ఏడిపోతే వెతుక్కుంటూ కూర్చోవాలి. అలాగా దేవుడు మనల్ని అలా తనకు కట్టేసుకుని పెట్టుకున్నాడు. సో మనం మనల్ని తన వైపు లాగుతూ ఉంటాడు అలాగా. ఓకే, అంచేతనే దేవుడికి కృష్ణ అని పేరు. ఎలాగా అంటే నిద్రావస్థ ఎందు దేవుడు జీవుణ్ణి తనలోకి లాక్కుంటున్నాడు. మీరు కనుక కొంచెం ధ్యానము అది చేస్తే, ధ్యానం అంటే పిచ్చి పిచ్చి ధ్యానాలు కాదు, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అలాంటి ధ్యానాల వల్ల ఏం ఉపయోగం లేదు. నామరూపాల గురించి ఇప్పుడే చెప్పాం కదా, దాని ఆ నామరూపాల్లో ఏమీ పెద్ద సారము లేదు అని. కాబట్టి ధ్యానము అంటే రెండే ధ్యానములండి. నేను ప్రధానంగా చెప్పినది ఇంతవరకు, ఇంకా కొన్ని ఉండొచ్చు, ప్రధానంగా రెండు. ఒకటి వాచింగ్ ది మైండ్ అంటే బీయింగ్ అవేర్ ఆఫ్ ది మైండ్, అంటే మనస్సులో వచ్చేటువంటి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టుతూ ఉండుట, అది ధ్యానం. దట్ ఈజ్ ధ్యానం ఒకటి. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ వ్యక్తిని చూడగానే నాకు అసూయ కలిగిందనుకోండి, ఓ
ఇదిగో అసూయ కలిగినది, ఈ వ్యక్తిని చూడగానే అసూయ కలిగినది అని నేను పసిగడతాను, అది ధ్యానం. దాన్ని ధ్యానము. అలా కాకుండా అసలు పసిగట్టడం లేదు, అసూయపడి వాళ్ళు గుర్తించుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, వాడికి ధ్యానము ఎదుగుదు. అది ఒక ధ్యానము. రెండవ ధ్యానము థాట్లెస్. అష్టమాను థాట్స్ అంటే మనస్సు కూడా అలసట వచ్చేస్తుంది, మనస్సు అలసిపోతుంది. మనస్సుకి ఉద్వేగం ఉద్రేకం ఎక్కువైపోతే దేహానికి కూడా రోగం వస్తుంది. కొంచెం థాట్స్ తగ్గించుకుని ఉంటే మంచిది, మీ ఆరోగ్యం బాగుంటుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే ఈ తుఫాన్లో బీచ్ ఒడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అల్ల కల్లోలంగా ఆగమాగంగా ఉంటుంది మనస్సు. యూట్యూబ్ గుట్టలు 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 ఆలోచనలు, ఒకసారి రాగం, ఇంకోసారి ద్వేషం, కామం, క్రోధం, నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ, మళ్ళీ ఇంతట్లోకి కర్మ వ్యగ్రత, ఈ పని ఆ పని అంటే వ్యగ్రత, ఈ విధంగా అల్ల కల్లోలంగా ఉంటుంది. దానికి అంటే ఎక్స్ట్రీమ్లీ రెస్ట్లెస్ అండ్ యాజిటేటెడ్ స్టేట్లో ఉంటుంది మనస్సు. తెలుగులో చెప్పింది సరిగ్గా వచ్చిందో లేదో అని వాళ్ళు ఇంగ్లీష్లో కూడా చెప్పారు. హిందీలో దీన్ని ఓ పదంలో అంటారు, మీకు మరి ఆ పదం తెలుస్తుందో తెలీదో, డావాడోల్ అని అంటారు. అలా ఉంటుంది. సో తుఫాన్ వచ్చినప్పుడు సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయి, అల్ల కల్లోలంగా ఉంటాయి. అలా ఉంటుంది మనస్సు. అలాంటి వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మొట్టమొదట స్టొమక్ పోతుంది, ఎసిడిటీ పెరిగిపోతుంది. వీళ్ళే మనస్సు శాంతంగా పెట్టుకుంటే మీకు స్టొమక్ కూడా బాగుంటుంది, తర్వాత ఇతర అంగములన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ధ్యానంలో రెండవ అంశము థాట్లెస్. కాబట్టి ఈ విధముగా మీరు థాట్లెస్ అవుతూనే మీరు దేవుడిలోకి వెళ్ళిపోతారు, దేవుడు తన వైపు తీసేసుకుంటాడు. ఏదో పాట ఒకటి విన్నాను, దేవుడు భక్తుల్ని తన వైపు చేదుకుంటాడు. చేదుకోవడం అనే మాట విన్నారా? అది ఎవరో ఒకళ్ళు విన్నారు. నన్ను చేదుకో దేవుడా చేదుకో, అలా విన్నారా? చేదు కాదు, చేదుకునుట వెర్బ్ అంటే నీ వైపుకి నన్ను తీసుకో. మెట్లెక్కేప్పుడు పాడతారు. మెట్లు ఎక్కడ ఉంటే ఏమిటి, మెట్లెక్కుతున్నారు మీరు దేవుడి దగ్గరికి, దేవుడు మీ దగ్గర మిమ్మల్ని తన వైపు లాక్కుంటున్నాడా లేదా? లేకపోతే మెట్లు ఎందుకు ఎక్కుతారు? బస్సు ఎక్కేసి వెళ్ళిపోతారు. మెట్లెక్కి వెళ్తున్నారంటే దేవుడు మిమ్మల్ని తన వైపుకి మిమ్మల్ని లాక్కుంటున్నాడు. దడిద్ది సింబాలిజం. కాబట్టి అది కృష్ణ తన వైపు లాగుకొనువాడు. మీరు దేవుడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు, దేవుడు మిమ్మల్ని తన వైపు లాక్కోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తల్లి పిల్లల వల్ల పిల్లవాడు పారిపోవడానికి హడావిల్లో ఉంటాడు, తల్లి పిల్లవాడిని తన దగ్గరికి లాగుకునే ప్రయత్నంలో ఆమె ఉంటుంది. ఆ విధంగా చేస్తాడు కనుక దేవుడికి కృష్ణ అని పేరు. ఓకే, దేవకీనందన అలా చెప్పద్దు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు అంటే ఇక్కడ ఇది విష్ణు సహస్రనామం అంటే భగవాన్ సహస్రనామం కదా, సెక్టేరియన్ గాడ్ సందర్భం కాదు, పురాణిక్ గాడ్ అసలే కాదు, వేదిక్ వేదిక్ గాడ్ హెడ్ గాడ్ కూడా కాదు, గాడ్ హెడ్ అంటే నిర్గుణ నిరాకార పరమాత్మ తత్వము, దానికి సంబంధించిన నామములు. కృష్ణ లోహితాక్ష, ఎర్రని కళ్ళు గలవాడు. కాబట్టి దేవుడికి కళ్ళు ఏమిటండి, మీరు ఎప్పుడు వినలేదా సోమసూర్యాగ్నిలోచన అని విన్నారా లేదా? చంద్రుడు ఆయనకు ఒక కన్ను, సూర్యుడు ఇంకో కన్ను, అగ్ని ఇంకో కన్ను, అన్నీ ఎర్రగానే ఉంటాయి. అవి కళ్ళు దేవుడికి. ఈ ప్రకాశించే మండలములు జ్యోతిర్మండలములు ఏవి గలవో అవే కళ్ళు. కళ్ళు ప్రకాశిస్తాయి కదండి, ప్రకాశిస్తాయి, ప్రకాశింపజేస్తాయి. కాబట్టి లోహితాక్ష అంటే అలాంటి అర్థం చెప్పారు. అంతేగాని ఎర్రని కళ్ళు గలవాడు అని అర్థం చెప్పకుండా సుమా బాగుండదు, ఎవరైనా వింటే మర్యాదగా కూడా ఉండదు. ఈ ఎర్రని కళ్ళు బాగున్న మాట కాదు. ఓకే, సోమసూర్యాగ్నిలోచనుడు అని చెప్తూ ఉండాలి. లేకపోతే
కళ్ళు ఎర్రగా ఉండడం శోభ కాదు. మామూలు మనిషి రూపమే అయితే కళ్ళు నల్లగా ఉంటే శోభయా? ఎల్లగా శరీరం పచ్చగా ఉండాల్సింది కూడా నల్లగా పెట్టారు, కళ్ళు నల్లగా ఉండాల్సింది కూడా ఎర్రగా పెట్టి ఏమండి ఇదంత? ఇదంతా తలదిండి వ్యవహారం వ్యవహారంలాగా ఉన్నది, అలా పెట్టండి. కాబట్టి ఎర్ర నల్లని వాడు అది ఉంటే సింబాలిక్. లోహితాక్ష కూడా సింబాలిక్. లోహితే అక్షిణి ఎస్య సహా రెండైతే, లోహితాన్ని అక్షిణి ఎస్య సహా మూడైతే, రెండైనా పెట్టచ్చు మూడైనా పెట్టచ్చు, 30 పెట్టచ్చు 3 కోట్లు పెట్టచ్చు. ఎందుకని చక్షుషిక్షు మన అందరి కళ్ళు పరమాత్మ యొక్క కళ్ళే. సో ఆ విధంగా చెప్పారు కదా, విశ్వతశ్చక్షు ఉత విశ్వతో ముఖ అని మంత్రం, సర్వతోక్షిశిరోముఖ అని గీత 13వ అధ్యాయం, అక్షి సర్వతోక్షి. కాబట్టి లోహితాక్ష సోమసూర్యాగ్నిలోచన అంటే బ్రహ్మ విరాట్ పురుషుడు అని అర్థం. ఆ సగుణ బ్రహ్మ హిరణ్య గర్భరూపము లేక విరాట్ రూపము పురుష సూక్తంలో చెప్పిన రూపము. లోహితాక్ష ప్రతర్దన, దేవుడు అందరినీ రక్షించేవాడు అని ఉరికే భక్తులు అలా అంటారు. ఆయన అందరినీ రక్షించేవాడే కాదు, భక్షించేవాడు కూడా. అగ్ని రక్షిస్తుందా భక్షిస్తుందా రెండూ కూడాను. మనకి అన్నం వండి పెడుతుంది, తిన్న అన్నాన్ని పచనం చేస్తుంది, ఆ రకంగా అగ్ని రక్షిస్తూ ఉంటుంది, ఓ రోజున భక్షిస్తుంది కూడా. అజాగ్రత్తగా ఉంటే ఓ రోజు వెంటనే కూడా భక్షించే ప్రమాదము కలదు. కాబట్టి పరమాత్మ సూర్యుడు హ్యాపీగా, సూర్యుడు ఉల్లాసాన్ని కలిగిస్తాడా, కంఫర్టబుల్గా ఉంటాడా, అన్కంఫర్టబుల్గా ఉంటాడా, రెండు కూడా దూనో. వేసవికాలంలో చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాడు, శీతకాలంలో చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. కాబట్టి రక్షించేవాడు వాడే, భక్షించేవాడు కూడా వాడే. ప్రతర్దన అంచేతనే పెద్దలు నాయం హంతి నహన్యతే అని చెప్తారు. వీడు కొట్టేవాడు కాదు, వాడు కొట్టబడేవాడు కాదు. ఓకే, అందరినీ సంహరించేది ఒకడే ఒకడు. పరమాత్మ హినస్తి సర్వాణి భూతాన్ని హినస్తి. శ్రీకృష్ణుడు గీతలో అన్నాడు, నువ్వు కొట్టేవాడివి కాదురా, వాళ్ళు కొట్టబడేవాళ్ళు కాదు, నువ్వు చంపేవాడివి కాదు, వాళ్ళు చంపబడేవాళ్ళు కాదు, నేను అందరినీ చంపేశాను, నువ్వు నిమిత్త మాత్రుడవై ఉండుము, బాణాలు వేస్తూ ఉండు, నీ పన్ను చేయి, నా పన్ను ఏం చేస్తాను. నువ్వు బాణం వేయడానికి ముందే నేను వాళ్ళని చంపేసినాను. ఎలా చంపాడు? అలా కళ్ళతో చూస్తట, ఆయన కళ్ళతో చూస్తే వీళ్ళు పోతారు. ప్రతర్దన ఎవరి కేసు గట్టిగా కళ్ళతో చూస్తే పడిపోతాడు. అర్జునుడు ద్రోణాచార్యులపైకి బాణాన్ని సంధిస్తాడు. ఆయన రథంలో కూలబడి ఉంటాడు, అర్జునుడు బాణాన్ని సంధిస్తాడు, ఏదో అస్త్రాన్ని సంధిస్తాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు పోవాలి, ఒక్క దెబ్బతో ఎగిరి తక్కపోవాలి. అస్త్రాన్ని సంధించి విడిచిపెట్టడానికి ముందు కృష్ణుడు ఒక్కసారి వాడికి ఆయన కేసు చూస్తాడు. వీడు అస్త్రాన్ని సంధించి విడిచిపెడతాడు, పోతాడు. కర్ణుడు అంతే, అందరూ అంతే. అంచేతనే నిమిత్త మాత్రం భవ సవ్యసాచం. సో పరీక్ష రాసేప్పుడు పెన్ను, కలము, చెయ్యి, బుద్ధి, కళ్ళు, దేహము, పేపరు ఇవన్నీ నిమిత్తంలో భాగమే, ఇవన్నీ నిమిత్తంగా ఉంటాయి. ఆ బృహస్పతి రూపంగా, ఆ విజ్ఞాన రూపంగా పరమాత్మ లోపలుండి ప్రేరణించి పరీక్ష రాయించేస్తాడు. మనం రాసేది ఏముండదు. ఆయనకు మన మీద కోపం వచ్చిందంటే అది తోచదు, పరీక్ష రాదు, మార్కులు రాదు, అంతే. మనం చేసేది ఏమీ ఉండదండి, అలా అనిపిస్తుంది, మనమే చేసేస్తున్నాము అని అనిపిస్తుంది. సో నిప్పు వండి ఇట్లా చేసేది, నీరు ప్రవహించి ఇట్లా చేసేది చెప్పానే మాట, విత్తనములు అంకురించి ఇట్లా చేసేది, చెట్లు పెరిగి ఇట్లా చేసేది, పక్షులు ఎగిరిట్లా చేసేది, నన్ను మాట్లాడి ఇట్లా చేసేది, మీ అందరినీ విని ఇట్లా చేసేది ఒకే ఒక శక్తి.
దీంట్లో పర్సనల్ ఏదీ ఉండదు, నథింగ్ పర్సనల్. నాయం హంతి నహన్యతే, అక్కడ హనధాతువు సర్వక్రియలకు ఉపలక్షణం అన్నారు. అన్ని క్రియలు దాంట్లో కలిపేసుకోండి. నాయం హంతి నహన్యతే అన్నది హనన క్రియ, అంటే కొట్టుట లేక చంపుట క్రియలన్నిటికీ అది సింబల్, సింబాలిక్. అన్ని క్రియలు ఓకే అదే. కాబట్టి వీడు కొట్టివాడు కాదు, వాడు కొట్టబడేవాడు కాదు. వీడు వడ్డించేవాడు కాదు, వాడు వడ్డించబడేవాడు కాదు. వీడు తినేవాడు కాదు, వాడు పెట్టేవాడు కాదు. ఇంకా ఒకే పరమాత్మ. సో సాధారణంగా మనకి అనుకూలమైనవి దేవుడికి పెడతాం, మనకి ప్రతికూలమైనవి దేవుడికి పెట్టాం. అది ది ప్రాబ్లం. సో చిన్నపిల్లలు పిల్లి పాలు తాగుతో కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకుని అనుకుంటుంది జగత్తే లేదని అనుకుంటుంది అలాగ. కాబట్టి మనకి ప్రతికూలమైనవి దేవుడికి పెట్టం మనం, కానీ దేవుడు ఎందు ఉంటాయి. దేవుడు దీర్ఘాయుష్యం ఇచ్చాను సరే, కానివ్వండి, మీరు అలా అంటూ ఉండండి. ఆయుష్యుని హరించేది కూడా దేవుడే. ఇందుకే మనం అలా పెడతాం, వరములనిచ్చేవాడు దేవుడు, వరములనిచ్చేవాడు వరములను వెనక్కి తీసుకునేవాడు కూడా దేవుడే. మనకి నచ్చింది పెడతాం. సో దేవుడు అన్నీ తన ఎందు కలిగి ఉంటాడు. ప్రతర్దన సర్వమును వినాశం చేయువాడు, అది కూడా చూసుకుంటూ ఉండాలి. చాలా గొప్పవాడు ప్రభూత, చాలా గొప్పవాడు. ఈ చాలా గొప్పవాడు అని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, మన జీవితంలో రెండు నియతులు గలవు. నియతి అంటే ఆర్డర్. మన జీవితంలో రెండు ఆర్డర్స్ ఉన్నాయి, రెండు నియతి. ఒకటి పర్సనల్ ఆర్డర్, రెండు సూప్రా పర్సనల్ ఆర్డర్. పర్సనల్ ఆర్డర్ అంటే ఏమిటి? ఇప్పుడు 7:10 అయింది, ఇంకో 5 నిమిషాల్లో నేను క్లాసు ముగిస్తాను, తర్వాత ఏదో పని ఉంది, బయటికి వెళ్తాను. మీరు కూడా హారతి అది అయిన తర్వాత బయటికి వెళ్తారు, తర్వాత ఇంటికి వెళ్తారు, భోజనం చేసి పడుకుంటారు. ఇదంతా పర్సనల్ ఆర్డర్ కదా. మీరు మీ ఇచ్చకు అనుసరించి మీ ఇచ్చకి తగ్గట్లుగా మీరు చేసుకుంటున్నారు, అందరూ అలాగే చేసుకుంటున్నాము. దీన్ని పర్సనల్ ఆర్డర్ అంటారు. సూప్రా పర్సనల్ ఆర్డర్ అని ఇంకోటి ఉన్నది, అంటే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, గాలి వీచుతూ ఉంటుంది, జూన్ వచ్చింది కాబట్టి వర్షాలు వస్తాయి, వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి, మనందరం కడుపునుండే భోజనాలు చేస్తాము, ఋతు ధర్మాలు అలాగ సంవత్సరం తిరుగుతూ ఉంటాయి, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటాయి, గాలులు వీచుతూ ఉంటాయి. ఇదంతా ఏం ఆర్డర్? పర్సనల్ ఆర్డర్ ఇది కాదు, సూప్రా పర్సనల్ ఆర్డర్. అది దేవుడంటే, దేవుడంటే పదములను సింబల్స్ను పెట్టి అక్కడికే పరిమితం చేయటం తెలివి తక్కువ. అలా పరిమితం చేయకూడదు. పదములు ప్రతీకలు ఆ దేవుడి వైపు సోపానములుగా ఉండాలి తప్ప బంధించేదిగా ఉండకూడదు. నేను రీచ్ బియాండ్, అది దేవుడండి. ఆ సమష్టికి దేవుడు అని పేరు. ఇక్కడ మీరు ఎష్టి వచ్చింది, సమష్టి వచ్చింది కదా. ఇప్పుడు భక్తి అంటే ఏమిటో తెలిసిన, ఈ ఎష్టిని ఆ సమష్టిలో కలిపివేయుటయే భక్తి. మనం చేసేది ఏమీ ఉండదు, అంతా సూప్రా పర్సనల్ ఆర్డరే ఉంటుంది. దాన్ని భక్తి అంటారు. సగం నేను కొంత నేను చేసుకుంటూ ఉంటాను, మిగిలింది దేవుడు చేస్తూ ఉంటాడు. కొంత లిమిటెడ్గా నేను చేసుకుంటాను, మిగతా పెద్దంతా దేవుడు చేస్తూ ఉంటాడు అని దీన్ని అర్ధజనకీయం అంటారు. సగం సగం, ఇటు కాదు అటు కాదు, అటు దేవుడు కాదు ఇటు వీడు కాదు, కొంత వీడు కొంత దేవుడు. దీని పేరు ద్వైతం. ఓకే, దేవుడు లేడని అంతా నేనే అంటే నాస్తికత. దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను, నా లిమిట్లో నేను ఉన్నాను, దేవుడు లిమిట్లో దేవుడు ఉన్నాడు, ఇది ద్వైతం. మరి అద్వైతం అంటే ఏమిటి? నేనంటూ ఏమీ లేదు. ఆ పర్సనల్ ఆర్డరు, ఇంత పర్సనల్ ఆర్డర్ ఉంది,
మిగిలినంతా సూపర్ పర్సనల్. ఎంత పర్సనల్ ఆర్డరు? తెలుసుకుంటూ ఉంటే తెలుసుకుంటూ ఉంటే చూపు, నేను చూస్తున్నాను. అబ్బే, నేనెక్కడ చూస్తున్నాను? చిక్షుషిక్షు, నేనెక్కడ పలుకుతున్నాను? వాచోహ వాచం, నేను గాలి పీల్చుటలేదు, విడిచిపెట్టుటలేదు, అది కూడా పరమాత్మే అని ఆ పర్సనల్ ఆర్డర్ కుంచుకుపోయి కుంచుకుపోయి ద డివిజన్ బిట్వీన్ పర్సనల్ అండ్ సూపరా పర్సనల్, వ్యక్తి సమష్టి మధ్యన ఉన్నటువంటి ఆ గోడ, ఆ డివిజన్ భేదము, అది తగ్గిపోయి 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 ఉన్నదంతా సూపరా పర్సనల్. పర్సనల్ అసలు లేనే లేదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో దానికే మోక్షము అని పేరు, దానికే భక్తి అని పేరు. కాబట్టి సర్వమును పాలించేది, శాసించేది, రక్షించేది, భక్షించేది అంతా ఆ పరమాత్మయే. ప్రతర్దన, ఇంకా తర్వాత కూడా ఈశానహ అనే నామాలు వస్తున్నాయి, అక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పిన దానినే అన్వయించవచ్చు. మళ్ళీ క్లాసులో అలా అన్వయిస్తాను. ఈ క్లాసుకి ప్రతర్దనహలో ఆ పరమాత్మ సర్వవ్యాపకుడై, సర్వశాసకుడై, సర్వమును నిర్వహించువాడై, సర్వమును నడిపిస్తున్నవాడై పరమాత్మయే గలడు. నాహం కర్త హరిష్కర్త అనే ఒక పుస్తకం ఒకటి ఉన్నది, విన్నారా? నాహంకర్త హరిష్కర్త. హరిని అడిగారు, ఏమండి నాహంకర్త బాగానే ఉంది, హరికర్త మీరు కర్త కదా అంటే ఆయన ఏమన్నాడో తెలిసిన? మీరు తెలుసుకుంటే నేను కూడా కర్తలు కాదన్నాడు ఆయన. విద్ధికర్తారమపిమాం విద్యకర్తార తస్య కర్తారమపిమాం విద్యకర్తారం అవ్యయం, నాలుగో అధ్యాయం గీత. సరే, నేను కర్తనను అంటున్నావు అను, నాహంకర్త అనడం కోసం ఈ కర్త అనే తెలియటం నా నిద్రని పెట్టవు పెట్టు. మరి మీ సంగతి నేను మాత్రం కర్తను ఎక్కడ వేను అని ఆయన అనుకుంటాడు. అది జ్ఞానము ఆ విధంగా ఉంటుంది. నాహంకర్త హరిష్కర్త అంటే దాన్ని ద్వైతం అంటారు. నాహంకర్త అంటే అద్వైతం. మళ్ళీ హరిష్కర్త అన్నందుకు దీని మీద బ్రహ్మసూత్ర భాష్యంలో విచారం ఉంటున్నది. ఈ కర్తృత్వం అనే ముళ్ళ కిరీటము నీకొద్దు, నువ్వు పెట్టుకోకు, ఊరుకో, కాదు దేవుడికి పెడతానని ఈ ధోరణి మా పెట్టకు. ఈ కిరీటాన్ని నువ్వు పెట్టుకోద్దు, దేవుడికి కూడా పెట్టద్దు, పక్కన పెట్టు కిరీటం. ఎందుకంటే జగత్తు మిథ్య, కర్మ మిథ్య. ఇప్పుడు ఈ కిరీటాన్ని ఎక్కడో అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? కాబట్టి నాహం కర్త సరిపడుతుంది. హరిష్కర్త అని పెట్టి హరి వేరు అహం వేరు అంటే ద్వైతం అవుతుందండో. కంగారు పడి అలాంటి ఒక క్యాచీ ఫ్రేజ్లోకి దూరిపోవద్దు, కాషస్గా ఉండాలి. ఎందుకంటే ద్వైతవాదులు సరిగ్గా చెప్పరు. అందుకోసం నేను మీకు హెచ్చరిక చేశాను. మంచిది. ఓం పూర్ణమద పూర్ణమిదం.